కార్మిక నాయకుడిని చంపింది మీరేనని ఒప్పుకుంటారా లేదా? నువ్వేనా తొట్టి గ్యాంగ్కి లీడర్వి? తొట్టి గ్యాంగ్ కాదు, అనుకుంటే ప్రాణాలు తోడే గ్యాంగ్. ప్రాణాలు తోడే గ్యాంగ్, అందుకే ఆ కార్మిక నాయకుడు ప్రాణాలు తోడేశారు అవునా? ఏమిటి మరి అదొక నేరం ఒప్పుకో, లేకపోతే మేమేం చేస్తాం మాకే తెలియదు. మీకే తెలీదా? పాపం ఆయనకి తెలియదు అంట. ఏమిట్రా వెటకారం, ఉండేలా ఉంది. మర్యాద, రాగి అని నోరు పారేసుకున్నావో చెయ్యి చూడు ఎంత రఫ్ గా ఉంది. రఫ్ అడించేస్తాను. ఒకసారి ఆగాలి, కార్మిక నాయకుడిని చంపింది ఏకాంబరమేనని నేను జర్నలిస్ట్ గా పేపర్ లో రాశాను కూడా. ఆ విషయం ఊరందరికీ తెలుసు, అయినా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోండి? ఏమంటావు కబుర్లు చెప్తున్నావు? కబుర్లు కాదు, జనం దగ్గర ఉన్నవి కంకర్రాళ్ళు. ఒక కార్మిక నాయకుడు దారుణంగా హత్య చేయబడితే మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అని ఈ జనం మిమ్మల్ని నిలదీయడానికి వచ్చారు. దోషుల్ని లోపల పెట్టి తగిన విధంగా శిక్షించి అసలు విషయం రాబడుతున్నాం. ఇంట్లో మీరు వచ్చారు ఎవరండి దోషులు? నిరుద్యోగులైన యువకులు మీ పోలీసు వాళ్ళకి దోషుల్లా కనిపిస్తున్నారా? నిజమైన దోషులు ఎవరో నేను చెప్తాను. నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, మీకు చావుంటే చేయగల దమ్ముంటే వాళ్ళని పట్టుకోండి. అంతేకాని అమాయకులు నిర్బంధించి రాక్షసంగా ప్రవర్తిస్తే మా పత్రికా లోకం చూస్తూ ఊరుకోదు. నిజాన్ని నిర్భయంగా రాసి దేశానికి సార్ చెప్తుంది. సభాష్ మిస్టర్ దాశరథి, మీలాంటి జర్నలిస్టుల వల్ల నిజంగా దేశానికి ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా పశువులా ప్రవర్తించి మీ పోలీస్ డిపార్ట్మెంట్ పరువు తీకు, సిగ్గుచేటు. లోపల రండి దాశరథి గారు, మీ దగ్గరున్న ఆధారాలతో చట్టానికి సహకరించండి. రండి. ఏమయ్యా జర్నలిస్టు, నాలాంటి వాడితోనూ ఎస్పీతోనూ తగువ పెట్టుకుని ఎందుకయ్యా చావు కొని తెచ్చుకున్నావు? మనిషి మనిషిని చంపటం ఆటవికం. యూఆర్ రైట్, అందుకేనయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. చచ్చిపోయే ముందు కూడా ఇలా రెచ్చిపోవడం దేశంలో ఎంతమందికి సాధ్యం? తమ్ముడు, వీడు దేశానికి పనికొచ్చే జర్నలిస్ట్లా ఉన్నాడు, వదిలిపెట్టేద్దామా? ఊరుకన్నయ్యా, మనల్ని ఎండగట్టి వాడి పేపర్ సర్క్యులేషన్ 3,000 నుంచి 30,000 పెంచుకున్నాడు. చాలా. తమ్ముడు చెప్పింది నిజమే, మమ్మల్ని బజారుకి ఇచ్చి నీ పేరు ప్రతిష్టలు పెంచుకున్నావు, మరి మా పరువు ప్రతిష్టలు కూడా మేము కాపాడుకోవాలి కదా. అయినా మనిషిని చంపేయడం అంటే సరే కాని. స్టీల్ నుంచి ఇత్తడి, ఇత్తడి నుంచి వెండి పళ్ళెం, బాగానే కొడుతున్నారు ఛాన్స్. బంగారు పళ్ళెం కుద్దే ఛాన్స్ కూడా నాకు వస్తుంది. ఏమిటా చూపు, నేను మావాడు ఒకేలా ఉన్నావునా? అదంతేలే. అవును, నీకు మావాడంటే చెయ్యి ఇలా చూపించి నాలుగు మడత పెట్టి చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను జాగ్రత్త అన్ను అంటుంటే నాకు ఉంటుంది. మరి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు, నువ్వు కూడా రఫ్ ఆడించేయి.
మా ఇంటి ఆర్డర్ వస్తుంది. కాపు ఇది ఎక్కడ చవితిపోర్రా దేవుడా. సీలవతి అంట సీలవతి సింగరాజం జీలకర్రాను. నా మొగుడు ఫోటో చూసే ఇది ఒళ్ళు తెలియకుండా ఇట్ట గెంతుతా ఉంది. ఆయనే బతుకుంటే ఈ చిత్రాంగ నా మొగుడిని ఎప్పుడో లేపుకెళ్ళిపోయేది. కుమారి కన్యాకుమారి అంట కన్యాకుమారి రోగం వదిలిపోయింది. అన్నయ్య వదిన ఏం జరిగింది మాట్లాడరే. అన్నయ్య ట్రైన్ ఛార్జీల వరకు డబ్బు నాకు అందింది కనుక ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నాను. ఇన్నాళ్ళ నుంచి మన కుటుంబ బరువు బాధ్యతలను ఒక్కడమే మోస్తున్నావు. నేను ఐఏఎస్ పాస్ అయి నీ బరువులో పాలు పంచుకోవాలనుకున్నాను. ఇంకా 5 రోజులు గడువు ఉంది. ఈ 5 రోజుల్లో మీరు నాకు ఆ అవకాశం ఇవ్వలేకపోతే మన కుటుంబ బరువు బాధ్యతల్లో పాలు పంచుకోకపోగా నేను మీకు అదనపు బరువును అవుతాను. అది నాకు ఇష్టం లేదు. ఆ పరిస్థితి ఎదురైతే నా బరువుని లోకం నుంచి శాశ్వతంగా ఇస్తావా. ఎలాగైనా సరే పెద్ద మనసు చేసుకుని ఆపదను మీరే కట్టెక్కించాలి. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. అది సరేనయ్యా. మీది తమ్ముడు కరెక్ట్ చదువు పూర్తి అవ్వాలంటే నీకు 5,000 కావాలి. కానీ ఏం చూసి ఇమ్మంటావు? ఉన్న ఇల్లు కాస్త తనఖా పెట్టావు, ఇప్పుడు ఏం తనఖా పెడతావు? కాబోయే మీ తమ్ముడు కలెక్టర్గిరి తనఖా పెడతావా? It's my request. నీకు చిన్న పని ఉంది. Come on. మీరు మీరు అడుగునే ఈ స్థలానికి నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఈ ఆటకి మన జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి. ఈ రెడ్ బాల్స్ ఉన్నాయి చూసావు, ఇవి మామూలు జనం అన్నమాట. ఇక ఈ పింక్ బ్లూ బ్లాక్ ఎల్లో బ్రౌన్ గ్రీన్ ఇవన్నీ సిటీలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులు. ఇకపోతే ఈ వైట్ బాల్ నేనన్నమాట. ఇందులో ఏ బాల్నైనా కదిలించే కెపాసిటీ, కావాలనుకున్న కార్నర్లోకి తోసేసే కెపాసిటీ ఈ తెల్ల బంతుకు ఉందన్నమాట. అంటే నాకు దీన్ని తెల్ల బాల్ అంటారు, క్యూ బాల్ అంటారు. ఓహో, ఓసారి క్యూ ఇటిస్తారా? దగ్గరగానే ఉందిగా, తీసుకో. నేను అడిగింది ఆ క్యూని. నువ్వట రా రా యా యా. వచ్చాను. ఏం కావాలి? నేను అడిగింది ఈ క్యూని, నిన్ను కాదు. ఎంతో శక్తివంతమైన ఈ క్యూ బాల్ సైతం కదిలించే శక్తి ఈ క్యూకుంది. అంటే నేను ఈ క్యూ లాంటి వాడిని. ఓర్ని తసారావులో పడ్డు ఎస్పీ, మా బలెంటుండి తెచ్చావయ్యా. నాకు నచ్చాడు. సర్లే, మంచి కెపాసిటీ ఉన్న క్యాండిడేట్, కళ్ళు మూసుకుని ఉద్యోగం ఇచ్చేయచ్చు. ఇచ్చేయచ్చు. చూడబాయ్, నేను చెప్పే ప్రతి పనికి ఓ రేట్ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్. ఎవరి కష్టతీతే ఉంచుకోరు. స్పాట్ పేమెంట్. ఫైటింగ్కి వెళ్ళావనుకో 1,000 రూపీస్. కాలో చెయ్యో తెచ్చావనుకో 5,000 రూపీస్. లైఫే తీసేసావనుకో 10,000 రూపీస్ స్పాట్ పేమెంట్. మందు పొందు బేట. ఓకే. అంటే నాకు ఇచ్చేది గుండా ఉద్యోగం? కాదు, గవర్నర్గిరి చేస్తావా? గోండాయే, కాకపోతే నంబర్ 1 గోండాగా కాస్త రెస్పెక్టబుల్ గా చూస్తావయ్యా. చూడండి, నేను ఫైటింగ్ పెడతాను. ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయం అయినప్పుడు, కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మం అయినప్పుడు, లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడో? మీలాంటి వాళ్ళు ఇలాంటి వాడు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఓర్ని తసరాల బొడ్డు బాలేంటోడే బాబు. ఇంటి మొగుడికి ఎక్కువ, రంకు మొగుడికి తక్కువ అన్నట్టున్నాడు. నాకేం నచ్చలేదు, మనకేం అక్కర్లేదు. నాకు అసలు నచ్చలేదు. ఏమిటయ్యా ఇది, మంచి చట్టం లేకుండా? ఆ మాట అడగాల్సింది నేను. కట్టుకున్న మొగుడు పెళ్ళాన్ని బ్రోతల హౌస్ కు తీసుకెళ్ళడం ఎంత నీచమో, పోలీస్ ఆఫీసర్ ఒక పౌరుని ఇలాంటి గోండాల కొంపు తీసుకురావడం అంతకంటే నీచం.
సిగ్గుండాలి. వస్తాని తస్సరవల బొడ్డు. అన్నయ్య ఇక లాభం లేదు, పండేసేనా? చెయ్యి తెగిందని కత్తి పారేసుకుంటామా కనకాంబరం? వాడి కెపాసిటీ ఏమిటో కళ్ళారా చూశాం గనక వాడిని బ్రతిమాలో బామాలో బెల్లించో నెమ్మదిగా మన అండర్లోకి తెచ్చుకోవాలంతేగాని ఖర్చు పెట్టేయకూడదు. నిజమే, అలాంటి కెపాసిటీ ఉన్నవాడిని ముసలి వాళ్ళైతే పెంచుకోవాలి, పడుచు వాళ్ళైతే ఉంచుకోవాలి. బోసిని తస్సరవల లడ్డు మరి పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నావు. ఇంతకీ నీ కెపాసిటీ యాస్ట్రోకి ఎక్కువ, డస్ట్బిన్ కు తక్కువ.